ఆరోగ్యశ్రీ పథకం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, నోటిఫికేషన్లు ఇచ్చి వేల టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ప్రతి తండాలలో కూడాలలో సింగిల్ టీచర్ పాఠశాలలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆరోగ్యశ్రీ పథకమే కాదు, 104, 108 అంబులెన్స్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మంత్రి ఉన్నప్పుడు చేసిన పనులు, చిన్న నీటి పారుదల శాఖ మంత్రిగా ఈ నియోజకవర్గంలో 100ల కొద్ది చెక్ డ్యాంలు కట్టించింది శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు. ఇన్ని పనులు చేయడమే కాదు, ఈ నియోజకవర్గాల ప్రజల కష్టాలలో సుఖాలలో మంచిలో చెడ్డలో వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా వాళ్ళ మధ్యలోనే ఉండి వాళ్ళని ఆదుకున్న చరిత్ర సునీతా లక్ష్మారెడ్డి. ఇవాళ మదన్ రెడ్డి చేసి మదన్ రెడ్డిని కల్పించింది. ఈ నియోజకవర్గం గురించి ఇంకొక మాట కూడా చెప్పాలి, 8 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలితే ఒక్కసారి టీఆర్ఎస్ గెలిచింది. జగన్నాథరావు ఉప ముఖ్యమంత్రి స్థాయి వరకు పోయిండు, సునీతమ్మ రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ 8 సార్లు గెలిస్తే ఉప ముఖ్యమంత్రి నుంచి మంత్రి వరకు మీ నియోజకవర్గాన్ని మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యేకు గౌరవం ఇచ్చి సత్కరిస్తే కేసీఆర్ గెలిపించిన ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో ఆయన మందేస్తుంటే కాపలా కూర్చుంటుంది. మదన్ రెడ్డి కేసీఆర్ మందుకు కాపలా కూర్చున్న తప్ప శాసనసభలో ఏమన్నా గుర్తు చేస్తున్నా ఎత్తిపోతల పథకం తెస్తా అంటే నేనేమో అనుకున్నా గానీ కేసీఆర్ మదన్ రెడ్డి కలిసి ఎత్తిపోస్తారన్నమాట. ఇద్దరికి ఫోన్ చేసే అవసరం ఉందా? అదే కాదు, ఇవాళ ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డని మహిళల్ని కూడా ఆలోచన చేయమని అడుగుతున్నా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడున్న మా సోదరి మనల్ని కూడా ఆలోచన చేయాలి. ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే 5 మంది మహిళలకు మంత్రులు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 5 మందిలో సునీతమ్మ మంత్రి, డికేఆర్ మంత్రి, గీతారెడ్డి మంత్రి, కొండా సురేఖ మంత్రి, సబితా ఇంద్రారెడ్డి హోంశాఖ మంత్రి. 5 మంది ఆడబిడ్డల్ని మంత్రులను మేము చేస్తే పట్టుమని 5 మందికి వాళ్ళ టికెట్లు కూడా ఇయ్యలేదే. ఇక మంత్రి సంగతి దేవుడే. కవితమ్మ పోయి అడిగిందంట వాళ్ళ నాయన, నాయన మంత్రివర్గంలో ఒక ఆడబిడ్డ కూడా లేదు, ఒక ఆడబిడ్డ గీయరాదా బయట అంతా అడుగుతున్నాను. కేసీఆర్ ఒక్క నవ్వి నవ్వి అన్నాడంట, బిడ్డ మన మంత్రివర్గంలో ఉన్నాడు ఎవడమో కూడా పాడైడు. రాష్ట్రంలో ఉన్న మంత్రుల కథ కట్టుంది. ఇక వాళ్ళ గురించి ఇచ్చి పెట్టే నిన్న మనవాడు కేసీఆర్ సార్ మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీని ముసలినక్క, చంద్రబాబు నాయుడు గారిని గుంటనక్క అన్నాడు. ఇక నేను చెప్పదలుచుకున్నా, పందికి పరిశుభ్రత నేర్పగలమా? బాలికకు సంగీతం నేర్పగలమా? కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.